అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో ప్రస్తుత సమాజంలో ఎక్కువ శాతం, అందరాని అనగానే ఎక్కువ శాతం, జీవించి ఉన్న పెద్దవాళ్ళనే సంతోషపరచలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళ గౌరవ ఇదిగా చూసుకుంటూ బ్రహ్మాండంగా కంటికి రెప్పలాగా వాళ్ళని ఆనందపరుస్తూ ఒంటికి నీడలాగా వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళ కోసమే బ్రహ్మాండంగా చేసుకుంటూ ముందుకు పోతూ వాళ్ళు లేని రోజుల్లో కూడా హర్ష ఈ విధంగా ప్రతి సందర్భం వచ్చింది కడల్లా వాళ్ళని స్మరించుకోవడం అనేది నేను ఒక తండ్రిగా ఆనందపడుతున్నాను. అప్పుడప్పుడు సమాజంలో పెద్ద పెద్ద ఉన్నత స్థాయిల్లో ఉంటారు చాలామంది, బ్రహ్మాండంగాను కొన్ని వందల కోట్లు కూడా సంపాదించవచ్చు, అయినా వాళ్ళ కుటుంబ బంధాలని కొన్నిసార్లు కోల్పోతున్నారు. అలాంటప్పుడు ఈ పెద్దవాళ్ళని చూడలేని లోటు అనేది ఆ వందల కోట్లు తీసుకొచ్చినా కూడా చనిపోయిన మనుషుల్ని తిరిగి తీసుకురాలేరు. కాబట్టి దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉన్న కాలంలో పెద్దవాళ్ళని బాగా చూసుకోడు, తరువాత రోజుల్లో కూడా విశ్వాసంగా కృతజ్ఞతగా ఉండడం అనేది గొప్ప విశేషం. ఈ విధంగా ఈ పరిస్థితులలో ఈ నారు జల్లకం అనేది జరుగుతూ ఉంది. ఈ పెద్ద జలకర్ల బీపీటీలు ఆ సృష్టించిన ఆ శాస్త్రవేత్త 35 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాను, నాకు నిజంగానే తెలియదు. ఆయన తీసుకొచ్చేసి అరస ఈ విధంగా తీసుకురావడం చేయడం అనేది నాకు సంతోషంగా ఉంది. ఇక వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళంటే నాకు పంచి ప్రాణాలు. అందువల్ల ఈమె మా జీవిత భాగస్వామి. ఆమె ఈరోజు లేకపోయినా కూడా నాకు ఇద్దరు వారసుల్ని, రామలక్ష్మణులు, లవకుశులు లాంటి వాళ్ళని మాకు కలిగజేసి ఈ విధంగా పోవడం బాధాకరం. కొంతకాలం ఆమె ఉండుంటే బాగుండేది. సరే మనం ఏం చేస్తాం, ఇది రాత ఆ విధంగా జరిగింది. ఇది పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటూ కుటుంబ బంధాలని బాగా గౌరవించుకుంటూ ముందుకు పోవాలని నా అభిలాష. ఓకే, థ్యాంక్ యూ.